సూర్యాపేట జిల్లా గొల్లబజారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ నెల 12న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. పట్టణం నడిబొడ్డున విశాలమైన 3 ఎకరాల స్థలంలో 192 ఇళ్లను 8 బ్లాకులుగా విభజించి బ్లాకుకు 24 ఇండ్ల చొప్పున నిర్మించారు. ఇంటికి 4 వైపులా చల్లటి గాలి వీచే విధంగా ఏర్పాటు చేశారు. ఈ పక్కా ఇళ్ల కోసం 10,000కు పైగా దరఖాస్తులు రాగా లాటరీ పద్ధతి ద్వారా 192 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. తారీఖు నాడు సీఎం వచ్చే కార్యక్రమంలో మన అన్న పాత్ర చాలా ఉంది. మేము ఫస్ట్ కౌన్సిలర్గా గెలవగానే మన జగదీశ రెడ్డి అన్నకు నేను విన్నవించుకున్నది ఇది, అన్న మన వెనక స్థలం చాలా ఉన్నది, ఆ స్థలం మన ప్రజలకు ఉపయోగ విధంగా మీరు మాకు సహకరించి దాన్ని చేయాలన్న చెప్పగానే జగదీశ రెడ్డి గారు స్పందించి నేను తప్పకుండా ఆ ప్లేసును నందనవనంగా తీర్చిదిద్దానని అన్నారు. అలాగే మాట ఇచ్చిన ప్రకారంగా మాకు కని విని ఎరగని మన సూర్యాపేట జిల్లా వాస్తవ్యులు, గొల్లబజారు 24వ వార్డు ప్రజలు కని విని ఎరగని ఊహించనంత విధంగా జగదీశ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదల కోసం పాటుపడి అహర్నిశలు సీఎం దగ్గర కూర్చొని ఎంతోమంది వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఇది హౌసింగ్ బోర్డులో ఉంది అది కాదు